अर्धशास्त्र में ఫస్ట్ ఇయర్ లో మనం చదువుకునేటువంటి అర్థశాస్త్రంలో మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రాల గురించి తెలుసుకున్నాము. ఈ సెకండ్ ఇయర్ వచ్చేకి అర్థశాస్త్రంలో సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల గురించి ఈ ద్వితీయ సంవత్సరంలో అంటే సెకండ్ ఇయర్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అభివృద్ధిని ఆధారంగా చేసుకొని దీనిని అంటే అభివృద్ధిని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో దేశాలు మూడు రకాల దేశాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు అదేవిధంగా ఇంకా చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకో చూసినట్లయితే అభివృద్ధి చెందని దేశాలు అని చెప్పి మూడు రకాలుగా ఉన్నాయి. దేని ఆధారంగా అంటే అభివృద్ధిని ఆధారంగా చూసినట్లయితే ప్రపంచంలో మూడు రకాల దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అని చెప్పి మూడు రకాలుగా ఉన్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు అనేవి ఎక్కడ కూడా మనకు కనపడవు. ఎందుకు కనపడవు అంటే అభివృద్ధి చెందడం కోసము ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాయి. అలా చేసేటువంటి అనేక కార్యకలాపాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అభివృద్ధి చెందిన దేశాలను కూడా ఏ విధంగా పరిగణిస్తాము అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తాము. కాబట్టి ప్రపంచంలో ముఖ్యంగా ఎన్ని రకాల దేశాలు ఉన్నాయంటే రెండు రకాల దేశాలే ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు. అదేవిధంగా ప్రపంచంలో చూసినట్లయితే మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఎన్ని రకాలు అంటే మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ అవలంబించే ఆర్థిక విధానాలు ఎన్ని రకాలు అంటే మూడు రకాల ఆర్థిక విధానాలు ఉన్నాయి. ఏమిటి అంటే అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. ఇంకా చూసినట్లయితే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఇంకా చూసినట్లయితే ఇంకోటి ఏమిటి అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ప్రపంచంలో మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూ ఉంటాయి. మరి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్యకలాపాలు కానీ అన్ని రకాల సంస్థలు కానీ అన్ని రకాల మార్కెట్లు కానీ ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో లేదా ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఉంటాయి. అలా అన్ని రకాల సంస్థలు వ్యవస్థలు అదేవిధంగా మార్కెట్ మొత్తం కూడా ఒక ప్రైవేటు లేదా ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఉంటే దాన్ని ఏమంటాము అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాం. అదేవిధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే అన్ని రకాల రంగాలు కానీ అన్ని రకాల కార్యకలాపాలు కానీ అన్ని రకాల మార్కెట్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దాన్ని ఏమంటాము అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాము. అదేవిధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగంలోనూ అదేవిధంగా ప్రైవేట్ రంగంలోనూ ఉమ్మడి కలయికతో అన్ని రకాల సంస్థలు కార్యకలాపాలు మార్కెట్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ప్రపంచంలో మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అవలంబించేటువంటి దేశాలు ముఖ్యంగా చూసినట్టు
అనేది అమెరికా అని చెప్పుకుంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదేవిధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అవలంబించే దేశాలు ముఖ్యంగా చైనా కానీ, అదేవిధంగా ఉత్తర కొరియా కానీ ఈ విధంగా అవలంబిస్తున్నాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించే దేశం ఏది అంటే ముఖ్యంగా భారతదేశము. ఓకే, ఈ విధంగా పెట్టుబడిదారుల ఆర్థిక వ్యవస్థ ఇవ్వచ్చు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇవ్వచ్చు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇవ్వచ్చు. ఏ ఆర్థిక వ్యవస్థను చూసినా దానిని మూడు రంగాలుగా విభజించడం జరుగుతుంది. ఎన్ని రంగాలు అంటే మూడు రంగాలుగా విభజించడం. అది ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఏమిటి అంటే దాన్ని ప్రాథమిక రంగము అంటాం. ప్రాథమిక రంగం ఇంకేమిటి అండి? ద్వితీయ రంగము. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, ఇంకా చూసినట్లయితే తృతీయ రంగము అని చెప్పి ఈ మూడు రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగము, విద్యా రంగము, తృతీయ రంగము అని చెప్పి మూడు రంగాలు ఉంటాయి. ఈ ప్రాథమిక రంగాన్ని ఏమంటాము అంటే వ్యవసాయ రంగము అంటాం. వ్యవసాయ రంగము అంటాం. అదే ద్వితీయ రంగాన్ని ఏమంటాము అంటే పారిశ్రామిక రంగము అంటాము. ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగము. తృతీయ రంగాన్ని ఏమంటాము అంటే సేవల రంగము లేదా సేవా రంగము అంటాము. ఓకే, ప్రాథమిక రంగము అంటే లేదా వ్యవసాయ రంగము అంటే ఏమిటి అంటే వ్యవసాయంతో పాటు దాని అనుబంధ కార్యకలాపాలు అయినటువంటి పశుపోషణ, చేపల పెంపకము, అడవుల పెంపకము, గనులు, క్వారీ, చేపల పెంపకము, ఇలా ఉన్నటువంటి అన్నిటి కలిపితే ఏమంటాము అంటే ప్రాథమిక లేదా వ్యవసాయ రంగము అంటాము. అదేవిధంగా విద్య రంగము లేదా పారిశ్రామిక రంగము అంటే ఏమిటి అంటే భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, ఇలాంటివన్నీ కలిపి దాన్ని విద్య రంగము లేదా పారిశ్రామిక రంగము అంటాము. అదేవిధంగా తృతీయ రంగం లేదా సేవా రంగం. సేవా రంగము అంటే ఏమిటి అంటే ఇక్కడ విద్య, వైద్యము, సమాచారము, బ్యాంకులు, రెస్టారెంట్లు, హోటళ్ళు, సినిమాలు, అది ఇలాంటివన్నింటినీ కలిపి దాన్ని ఏమంటాము అంటే తృతీయ రంగము లేదా సేవా రంగము అంటాము. ఓకే, ఈ విధంగా సెకండ్ ఇయర్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే దాని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సెకండ్ ఇయర్లో మనం ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూసినట్లయితే మొత్తము మనకు 10 లెసన్స్ అనేవి ఉన్నాయి. ఏమిటి ఆ 10 లెసన్స్ అని చూసినట్లయితే మొదటిది ఏమిటి అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. రెండోది ఏమిటి అంటే జనాభా, మానవ వనరుల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. మూడోది ఏమిటి అంటే జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయము. పేదరికం, నిరుద్యోగం. అదేవిధంగా నాలుగో లెసన్ ఏమిటంటే ప్రణాళికలు, పర్యావరణం. అదేవిధంగా ఐదో లెసన్ ఏమిటంటే వ్యవసాయ రంగం. ఆరో లెసన్ ఏమిటంటే పారిశ్రామిక రంగం. ఏడో లెసన్ ఏమిటంటే సేవల రంగము. ఎనిమిదో లెసన్ ఏమిటంటే నూతన ఆర్థిక విధానం, నూతన ఆర్థిక విధానం. విదేశీ రంగం. తొమ్మిదోది ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. చివరిది పదోది ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానం. నిర్మితి పరమైన పరివర్తన. ఇవి మనకు రెండవ సంవత్సరంలో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి టోటల్ లెసన్స్ మొత్తం 10 ఉంటాయి. ఏమిటి అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, జనాభా, మానవ వనరుల అభివృద్ధి, జాతీయ ఆదాయము, పేదరికము, నిరుద్యోగము, ప్రణాళికలు,
పర్యావరణం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగము, నూతన ఆర్థిక విధానము, విదేశీ రంగము, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము, నిర్మితిపరమైన పరివర్తనము. ఓకే.